ఏలినాటి శని అన్నది పిల్లలకు పెళ్లి కానంత వరకు తల్లిదండ్రుల జాతకాల మీద వెళ్తుంది, వాళ్ళకి ఏలినాటి శని అంత అప్లై కాదు అని విన్నాం, అది ఎంతవరకు కరెక్ట్ అన్నది? అంటే ఏం లేదమ్మా, నన్ను అడిగితే ఏలినాటి శని అనేది ఓన్లీ 5-10% పనిచేస్తుంది మనిషి మీద, అది పెద్దోళ్ళకైనా చిన్న వాళ్ళకి. ఎందుకంటే అంత భయపడతారు అందరు? భయపెడతారు అంతే, నిజం చెప్తున్నాను కదా, భయపెడతారు. వీళ్ళు నిజంగా ఫీల్ అవుతారు కూడా, ఇప్పుడు ఏమీ తెలియని వాడు పనిచేసుకుంటూ వెళ్తున్నాడు, ఊరికే ఫీలింగ్ పెట్టుకుని నాకు ఏలినాటి శని ఉంది అందుకే నాకు పని అవ్వట్లేదు, అంటే పని అవ్వని అంశాలన్నింటినీ పెట్టుకుంటాడు, ముందు పెట్టుకొని నాకు ఏలినాటి శని వల్ల అవ్వట్లేదు అంటారు. కానీ శాస్త్రంలో ఎక్కడా కూడా మీ జన్మజాతకంలో దశలు పనిచేస్తాయి, మీకుండే యోగాలు పనిచేస్తాయి, మీ లగ్నబలం పనిచేస్తుంది, మీరు చేసే ఉపాసన పనిచేస్తుంది, ఇన్ని పెట్టుకొని ఒక్క ఏలినాటి శని వల్లే అంత జీవితం మొత్తం ఆగిపోయింది అనుకుంటారు, తప్పు. ఏలినాటి శని అంటే ఏంటంటే కేవలం శ్రమనిస్తాడు. నేను చాలా ఉదాహరణ జాతకాలు చెప్పాను, ఏంటంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏలినాటి శనిలోనే సీఎం అయ్యారు, మొన్న జగన్ సీఎం అయినప్పుడు కూడా అష్టమశనిలోనే సీఎం అయ్యాడు ఆయన, మొన్న మనకి కేసీ మన మోడీ గారు ఉన్నారు కదా, నరేంద్ర మోడీ గారిది కూడా వృచ్చిక రాసి ఏలినాటి శనిలోనే ఆయన పిఎంలో ఉన్నాడు మొత్తం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కాంబినేషన్స్లోనే, ఎప్పుడైతే జగన్కి అష్టమశని అయిపోయిందో సీఎం దిగిపోయాడు. మరి ఇప్పుడు ఏలినాటి శని మంచి చేస్తుందా చెడు చేస్తుందా? అదే, శ్రమనిస్తుంది. ఇప్పుడు పదవిలో ఉన్న వ్యక్తికి శ్రమ ఉంటుందమ్మా, పదవిలో లేని వ్యక్తికి శ్రమ ఉండదు, మీరు గమనించండి. ఇప్పుడు బిజీ ఉంటుంది, నేనేం చెప్తానంటే ఏలినాటి శనిలోనే పెళ్ళిళ్ళు అవుతాయి, ఏలినాటి శనిలోనే ఉద్యోగం వస్తుంది, ఏలినాటి శనిలోనే అధికారం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే పెళ్ళి అయితేనే శ్రమ, పెళ్లి కాకుండా ఉంటే హాయిగా ఉంటాడు ఇక్కడ. ఉద్యోగం వస్తేనే శ్రమ, ఉద్యోగం లేకపోతే ఏమైంది, ఇంట్లో కూర్చోడమే కాదు. అంటే అన్ని మంచిగా చేస్తుంది కదండి, మంచి చేస్తుంది కాబట్టి శ్రమని పబ్లిక్ దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. శ్రమకారకుడు ఎక్కడా కూడా జ్యోతిష్ శాస్త్రంలో శని భగవాను ఏం చెప్పారంటే మందుడు అని చెప్పారంటే స్లో అవుతాయి పనులు. శ్రమకారకుడు అని చెప్పాడు, ఉద్యోగ కారకుడు అని చెప్పారు, వ్యాపార కారకుడు అని చెప్పారు, అదేవిధంగా ఆయుష్ కారకుడు అని చెప్పారు. చాలామంది ఏమనుకుంటారంటే శని నన్ను వదిలేయాలనుకుంటూ ఉంటారు, కానీ అలా అనుకోకూడదు, శని అనుగ్రహం కావాలనుకోవాలి. ఇంకా చెప్పాలంటే బుధుడు చాలా డేంజర్, ఎందుకంటే బుద్ధి వాక్కు, మీరు చూడండి ఎక్కడైనా సరే మీ వాక్కు బట్టే మీ యొక్క కమ్యూనికేషన్ ఉంటాయి, మీ ఆలోచనలు బట్టి మీ కమ్యూనికేషన్ ఉంటాయి, మీ యొక్క తెలివితేటల మీదే మీ జీవితం ఉంటుంది. బుధుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి జాతక చక్రంలో. మనకి శని కంటే బుధుడు పాడేయాలంటే ఘోరంగా ఉంటుంది పరిస్థితి. కాదు గురుగారు, ఇప్పుడు ఏలినాటి శని అంటే ఉద్యోగం వస్తుంది కానీ మనకు అనుకున్నంత ఉద్యోగం రాకపోవచ్చు, శ్రమ ఎక్కువగా ఉంటుంది, అవ్వాల్సినంత గొప్ప పెళ్ళి అవ్వకపోవచ్చు, అంటే అనుకున్నంత రీచ్ అవ్వకపోవచ్చు. అంటే ఏలినాటి శని వల్ల అవ్వాల్సిన గొప్ప పెళ్ళి అవ్వకపోవడం జరగదమ్మా, గుర్తుపెట్టుకోండి. మీకు యోగం అనేటువంటిది ఒకటి ఉంటుంది, సప్తమాధిపతి ఎవరయ్యారు, ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు అనే దాని మీద మీకు యోగం ఏర్పడుతుంది. సప్తమాధిపతి ఎవరయ్యారు, నవగ్రహాల్లో ఎవరు, ఛాయాగ్రహాలు తీసేస్తే మిగతా 7 ప్లానెట్స్లో ఎవరు, అతని ఎవరితో కనెక్ట్ అయ్యారు, యాజ్ ఇట్ ఈజ్ అలాంటి ఫ్యూచర్స్ ఉన్న అమ్మాయి, ఆ లక్షణాలు ఉన్న అమ్మాయి, అక్కడ చంద్రముఖి రావాలంటే చంద్రముఖి వస్తుంది, శ్రీదేవి అంటే శ్రీదేవి వస్తుంది, ఇంకా అందులో డౌట్ లేదు. సో మనకి పెళ్ళిళ్ళప్పుడు ఏలినాటి శని ఉంది అనుకోండి, ఇద్దరిలో ఒకరికి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే చెయ్యొచ్చా మనం? ఏముండదమ్మా, ఏలినాటి శనికి మీరు పెళ్లికి సంబంధం పెట్టకూడదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీకు వివాహ గడియాలు నడుస్తున్నాయా లేదా, మీ సప్తమాధిపతి ఎలా ఉన్నాడు, 12వ అధిపతి ఎలా ఉన్నాడు, అంటే సప్తమం అంటే వచ్చే జీవిత భాగస్వామి యొక్క లక్షణాలు, అంటే మొండి వాళ్ళు వస్తారా, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, ఇదంతా ఎలా ఏర్పడుతుంది, మీకు పూర్వజన్మ కర్మ బట్టి ఏర్పడుతుంది. అలాగే 12వ స్థానం అనేది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత జరిగే విషయాలు, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మీకు ఎట్లా ఉంటుంది, మీ లైఫ్ అనేటువంటిది ఎట్లా వెళ్తుందని చెప్తుంది. ఇందులో మ్యారేజ్ మ్యాచింగ్ చేసేటప్పుడు అందుకే ఏం చేస్తామంటే అబ్బాయి యొక్క లక్షణాలు, అమ్మాయి యొక్క లక్షణాలు తీసుకుంటాం, వీళ్ళ మైండ్ సెట్స్ కలుస్తాయి, ఆకర్షణ ఉంటుందా లేదా, వీళ్ళ ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు చూడండి మేము ఇద్దరం కలిసి ఉంటున్నాం కానీ ఎప్పుడు మాట్లాడుకోమండి సరిగ్గా అంటారు, ఎందుకంటే బుధుళ్ళు కరవరు, వారికి ఒక సోల్ కనెక్టివిటీ ఉండదు, అంటే సన్ కలవడు. అలాగే జూపిటర్ కలవడు, అంటే జూపిటర్ కలపకపోతే ఏమవుద్ది అంటే వీళ్ళకి ఒకటి ధర్మంగా అనిపిస్తే అవతల వాళ్ళకి ధర్మంగా అనిపించదు కొన్ని విషయాలు, అంటే అలాంటి ఒక కార్ ఆగింది సిగ్నల్లో, ఈవిడ ఒక 10 రూపాయలు ఇస్తుంది కానీ అతనికి మంచిగా అనిపించదు, ఎందుకు ఇస్తున్నావు వాళ్ళకి, అనవసరం, వీళ్ళకి ఇదే బిజినెస్, ఇదేదో తీసుకెళ్ళి అనాథాశ్రమానికి వచ్చి అనుకుంటాడు, సరేలేండి అప్పుడెప్పుడు ఇచ్చేదానికి ఇక్కడ ఇస్తే ఏమైందంటే అదే గొడవ అవుతుంది. అంటే ఇద్దరు ధర్మాలు కలవు, అభిప్రాయ భేదాలు కలవు అక్కడ. అలాగా ధర్మ సంబంధించిన అభిప్రాయ భేదాలు వేరే విషయాలు మళ్ళీ బాగానే ఉంటుంది వాళ్ళకి. అలాగ 9 ఛాయాగ్రహాలతో, 2 ఛాయాగ్రహాలతో 9 కలిసినప్పుడు వాళ్ళకి బాగుంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏ జీవిత అంటే ఎవరితోనైనా పార్ట్నర్స్తో ఒక 10 విషయాల్లో 3 విషయాలు విభేదం ఉంటుంది, 3 విషయాలు కూడా విభేదం లేకుండా ఉండాలనుకోవడం తప్పు. 6-7 కలిస్తే ఒక 3-4 అడ్జస్ట్ కాదు, అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలామంది చేసే తప్పు ఏంటంటే పిల్లలు ఎప్పుడైనా గొడవ పెట్టుకున్నప్పుడు తల్లిదండ్రులు ఏమంటారంటే మీరు అడ్జస్ట్ అవ్వాలంటారు, అసలు ఆ వర్డే తప్ప అంటాను నేను. ఎందుకంటే అడ్జస్ట్ అనే వర్డ్ మీరు వాడారంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏమనుకుంటారంటే అంటే నేనే అడ్జస్ట్ అవ్వాలా, నేనే తగ్గాలా అనుకుంటారు. అర్థం చేసుకోవాలి అంటే అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు చూడండి ఒక పిల్లవాడు ఉన్నాడు, తల్లికో బిడ్డ పుట్టింది, బిడ్డతో అడ్జస్ట్ అవుతుందా అర్థం చేసుకుంటుందా బిడ్డని? అర్థం చేసుకుంటా, అడ్జస్ట్ అవ్వదు అక్కడ.
ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు, ఈ పాప ఎందుకు ఏడుస్తుంది, చీమకరిచిందా లేకపోతే ఆకలి వేస్తుందా కడుపు నొప్పి వస్తుందా అని ఇన్ని రకాలుగా ఆలోచిస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు చిరాకు పడదు, ఏమైంది ఏమైంది అని ఆలోచిస్తుంది. అట్లాగే అర్థం చేసుకునేటువంటి తత్వం ఉన్నప్పుడు ఒక స్త్రీ పురుషుడు కానీ పురుషుడు స్త్రీ కానీ ఏమైంది, ఎందుకు అమ్మాయి అరుస్తుంది, లేకపోతే అబ్బాయి ఎందుకు అరుస్తున్నాడు, లేకపోతే అబ్బాయి ఎందుకు కోపంగా ఉన్నాడు, ఎందుకు కలిగాడు అనేది అర్థం చేసుకోవడం వల్ల వస్తుంది, అడ్జస్ట్ అవ్వడం వల్ల రాదు అది. అయితే ఇప్పుడు ఏలినాటి శని పెళ్లి అవ్వక పెళ్లి అవ్వకముందు అలా పెళ్లికి పెళ్లికి వర్క్కి సంబంధం లేదు. ఏలినాటి శని అంటే కేవలం మీకు పనులు స్లో అవుతుంటాయి అంతే, వర్క్స్ ఒకటికి 4 సార్లు పనులు చేయాలి అంతే. చాలా సంతోషం గురుగారు. శ్రీమాత్రే నమః.